విజయనగరం జిల్లా గర్విడి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సుని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కిందపడి గర్విడి బీపీ కాలనీకి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిని పేరు రెల్లి నవీన్ గా స్థానికులు గుర్తించారు. ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు 2 సంవత్సరాలలోనే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం మృతిని తల్లి కొండలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో ఏఎస్ఎం గా పనిచేస్తున్నారన్నారు. వీరికి 2 కుమారులు. అయితే భర్త కరోనాతో మృతి చెందగా నెలల వ్యవధిలోనే పెద్ద కుమారుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు మిగిలిన చిన్న కుమారుడు కూడా ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. फोन 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 फोन